हेलो फ्रेंड्स वीडियो मनम एसबीआई इंटरनेट बैंकिंग रजिस्ट्रेशन गुरिंचि चूद्दाम। इप्पुडु इंटरनेट बैंकिंग अंटे ऑनलाइन बैंकिंग। ऑनलाइन बैंकिंग वलन एंटंटे उपयोगालु फंड ट्रांसफर टू ओन अकाउंट अंटे मन सोंत अकाउंट कु फंड ट्रांसफर चेसुकोवच्चु। थर्ड पार्टी अकाउंट कूडा मन फंड्स ट्रांसफर चेसुकोवच्चु। ऑनलाइन लो डिपॉजिट चेसुकोवच्चु अंटे डिपॉजिट्स अंटे फिक्स्ड डिपॉजिट्स रिकरिंग डिपॉजिट्स फ्लेक्सी डिपॉजिट टैक्स सेविंग डिपॉजिट स्कीम्स अभी ऑनलाइन मैं चुस्कुस्तु एयरलाइंस अटे फ्लाइट बुकिंग रेल बुकिंग बस टिकट बुकिंग मन ऑनलाइन ऑनलाइन शॉपिंग इंस्टेंट मन रीचार्ज आरटीजीएस नेफ्ट फीचर्स उठाई। आरटीजीएस नेफ्ट अंटे इप्पुडु सपोज मनदि एसबीआई कदा वेरे बैंक अकाउंट कैनरा बैंक पंजाब नेशनल बैंक इंका बैंक को मन फंड ट्रांसफर चेयालंटे आरटीजीएस लेदा नेफ्ट द्वारा पंपिस्तामु। अभी मन ऑनलाइन बैंकिंग द्वारा ट्रांसफर चेसुकोवच्चु। फंड्स अकाउंट स्टेटमेंट जनरेट चेसुकोवच्चु अभी ऑनलाइन बैंकिंग द्वारा 3 फाइनेंशियल ईयर मन अकाउंट स्टेटमेंट डाउनलोड चेसुकोवच्चु। स्टैंडिंग इंस्ट्रक्शंस मनम क्रिएट चेसुकोवच्चु। शेड्यूल पेमेंट अंटे स्टैंडिंग इंस्ट्रक्शन अंटे इप्पुडु सपोज मनकु ఒక లోన్ ఉంది అనుకోండి దానికి నెల నెల ఒక ఈఎంఐ ఒక 10000 ఈఎంఐ కట్టాలి అనుకుంటే ఫలానా డేట్కు 10వ తేదీకి ఇంత ఒక 10000 కట్టవాలి అనుకుంటే అలా కూడా ఒక సెటప్ చేసి పెట్టుకోవచ్చు మనము। ఆ దానికి కూడా మనము ఈ నెట్ బ్యాంకింగ్ యూస్ చేసుకోవచ్చు। टैक्स पेमेंट ई टैक्स अने ऑप्शन उंटदी। ई टैक्स अंटे ऑनलाइन टैक्स पेमेंट कूडा चेसुकोवच्चु। ई पेमेंट ई पे अंटे ऑटोमेटिक गा बिल पेमेंट अवुतुंदन्नमाट। मनकु आ फैसिलिटी कूडा उंदी। मनकु क्रेडिट कार्ड बिल अंटे एसबीआई गानी ए इतर बैंकुलदे अयिना सरे क्रेडिट कार्ड बिल पेमेंट कूडा नी नेट बैंकिंग द्वाराने चेसुकोवच्चु। एन्नो वाल्यू याडेड సర్వీసెస్ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు మనము। ఇవే కాకుండా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ చాలా వరకు మనము నెట్ బ్యాంకింగ్ లోనే చేసుకోవచ్చు। ఈ నెట్ బ్యాంకింగ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేజర్ పార్ట్। ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ బ్యాంకింగ్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది। ఇప్పుడు మన దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా। స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ ఫుట్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము బ్రాంచ్ కెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ గనుక రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మనం మన మొబైల్లోనే బాగా అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు। మాక్సిమం బ్రాంచ్ కెళ్ళి అవసరం లేకోకుండా దానికోసం మనము మన మొబైల్లో www.onlinesbi.com లో లాగిన్ అయ్యి అక్కడ రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది, కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది, రెండు రకాలు ఉంటుంది। రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మనకు ఇండివిజువల్గా ఉండేదానికి ఇండివిజువల్ అకౌంట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్కు। కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మనకు బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా, సిసిఓడి అకౌంట్స్, దానికి కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తాం మనము। సేవింగ్ బ్యాంక్ అకౌంట్కు రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము। దానికోసం మనము మన మొబైల్లో గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఇక్కడ www.onlinesbi.com కానీ ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ అని కానీ సెర్చ్ చేస్తే వస్తుంది। ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన ఇక్కడ వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది। అలా కాకుండా ఇక్కడ చూడండి www.onlinesbi.com వచ్చింది కదా, అది క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట। పర్సనల్ బ్యాంకింగ్ మీద లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు ఇంకా యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కాబట్టి అక్కడ లాగిన్ కాలేము। యూజర్ నేమ్ పాస్వర్డ్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా। ఇక్కడ న్యూ యూజర్ అనేది కదా, న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ యాక్టివేట్, న్యూ యూజర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ లేదంటే యాక్టివేషన్ కూడా చేసుకోవచ్చు, మనకు ఆల్రెడీ ఉంటే
మన అది ఐడి పాస్వర్డ్ ఐడి కనుక ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి న్యూ యూజర్ రిజిస్టర్డ్ ఇయర్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమో అడుగుతుంది చూడండి. రీటైల్ ఆన్లైన్ SBI.com సేస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్టైన్డ్ ప్రీ ప్రింటెడ్ కిట్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఫర్ యాక్టివేటింగ్ INB ఫెసిలిటీ ప్లీజ్ డోంట్ ప్రొసీడ్ విత్ దిస్ లింక్. యూ కెన్ ఇన్పుట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ గివెన్ ఇన్ PP కిట్ ఆన్ నార్మల్ లాగిన్ స్క్రీన్. నోట్ దిస్ లింక్ ఈజ్ అప్లికబుల్ ఫర్ రీటైల్ కస్టమర్స్ ఓన్లీ. మీకు ఆల్రెడీ ఉంటే ఇదేం కంటిన్యూ చేయొద్దు. ప్రీ ప్రింటెడ్ కిట్ మీరు బ్రాంచ్లో తీసుకొని ఉంటే దాంట్లో ఉండే యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి లాగిన్ కండి. ఇది రీటైల్ బ్యాంక్ కస్టమర్కి మాత్రమే అని వచ్చిందనమాట. సో ఓకే అని కొట్టండి. ఓకే అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఆర్ యాక్టివేషన్ ఫర్ రీటైల్ కస్టమర్ ఓన్లీ. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి యాక్టివేషన్ ఆఫ్ యూజర్ నేమ్. మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ ఉందంటే కనుక యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అకౌంట్ నెంబరు, CIF నెంబరు, బ్రాంచ్ కోడు, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఫెసిలిటీ రిక్వైర్మెంటు, ఎంటర్ ద టెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఇమేజ్ అని ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ వేసి సబ్మిట్ చేయాలి. దీనికోసం మనము మన అకౌంట్ నెంబరు, CIF నెంబరు, బ్రాంచ్ కోడు దగ్గర పెట్టుకోండాలి. అదే ఇప్పుడు మనం పాస్బుక్ ఉంటే మన పాస్బుక్లో అకౌంట్ నెంబరు, ఆ అకౌంట్ నెంబర్ పైన CIF నెంబరు, ఆ సైడ్కు రైట్ సైడ్లో బ్రాంచ్ కోడు ఉంటుందన్నమాట. దానికో మన రిజిస్ట్రేషన్ కోసం పాస్బుక్ దగ్గర పెట్టుకోవడం మేలు. అలాగే ATM కార్డు కూడా మనము దగ్గర పెట్టుకుంటే ఇంకా ఉపయోగపడుతుంది. మన ముందు ఇక్కడ కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వేయాలి. మొబైల్ నెంబర్ వేసిన తర్వాత ఫెసిలిటీ రిక్వైర్డ్ అని చూడండి. ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ బ్యాంక్. అక్కడ పైన మొబైల్ అనేది మన బ్యాంక్ అకౌంట్కు రిజిస్టర్ అనేది మాత్రమే ఇవ్వాలి. ఫెసిలిటీ రిక్వైర్డ్ అంటే ఇక్కడ సెలెక్ట్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేది చూడే, ఇది ఇంపార్టెంట్ అనమాట. సెలెక్ట్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేది ఫుల్ ట్రాన్సాక్షన్స్ రైటా, లిమిటెడ్ ట్రాన్సాక్షన్సా, వ్యూ రైట్సా. ఓన్లీ చూడడానికి మాత్రమే అయితే వ్యూ రైట్స్. కొన్ని లిమిటెడ్గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలనుకుంటే లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్. ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అంటే అన్ని ట్రాన్సాక్షన్కు రైట్స్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చాలో ఉండేది మనం టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి పైన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చిందో, యూజర్ డ్రైవర్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అని, యు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, టు గెట్ యూజర్ నేమ్ అండ్ డూప్లికేట్ పాస్వర్డ్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ హోమ్ బ్రాంచ్ అని అడుగుతుంది. సో నాకు ఆల్రెడీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది, నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు నేను ఒక నోట్బుక్లో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అనేది మీకు తెలియజెప్పడం కోసం ఒక నోట్బుక్లో రాసి చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను నాది ఆల్రెడీ INB రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీకు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో నేను బుక్లో రాసి చూపిస్తున్నాను. ఇది జాగ్రత్తగా చూడండి. ఇదే స్టెప్స్ నెక్స్ట్ మీరు మొబైల్లో ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఇలాగే వస్తాయి. చూడండి ఇక్కడ రెండు ఆప్షన్లు అడిగినాయి కదా, ఒకటి ATM కార్డు ఉంటే వితౌట్ బ్రాంచ్ విజిట్తో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఒకవేళ కార్డు లేదనుకుంటే అది మళ్ళీ బ్రాంచ్ యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఇన్ ద నెక్స్ట్ స్క్రీన్ బ్యాంక్ పేమెంట్ గేట్వే విల్ బి డిస్ప్లేడ్ అంటే బ్యాంక్ పేమెంట్ గేట్వే అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. అక్కడ ఏమంటుందంటే ఎంటర్ కార్డ్ డీటెయిల్స్, మన ATM కార్డు యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. అంటే మనం అక్కడ I have మై ATM కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ATM కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ATM కార్డ్ డీటెయిల్స్ ఏంటంటే కార్డు నెంబరు, కార్డు పైన ఒక 16 నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్ ఒకటి. వ్యాలిడిటీ అంటే ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది కదా, వ్యాలిడిటీ ఫ్రమ్ డేట్ టు డేట్ అని, అక్కడ వ్యాలిడిటీ డేట్ ఒకటి ఉంటుంది. ఆ వ్యాలిడిటీ డేటు కార్డు మీద ఉండే వ్యాలిడిటీ డేటు, కార్డు హోల్డర్ నేమ్,
కార్డ్ పైన ఉండే పేరు దాని సీక్రెట్ నెంబరు సీక్రెట్ నెంబర్ వేసి అక్కడ ఒక బాక్స్లో క్యాప్షా అడిగి ఉంటుంది, ఎంటర్ ద టెక్స్ట్ షోన్ ఇన్ ద బాక్స్ అని. ఆ క్యాప్షా ఈ డీటెయిల్స్ కార్డ్ నెంబరు వ్యాలిడిటీ ఎక్స్పైరీ డేట్ అనేది కార్డు హోల్డర్ నేము పిన్ నెంబరు దాని సీక్రెట్ నెంబరు వేసి క్యాప్షా వేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు సక్సెస్ఫుల్గా వ్యాలిడేట్ అయ్యి అప్పుడు ఏమంటుందంటే టెంపరీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. టెంపరీ యూజర్ నేమ్ క్రియేట్ ఫర్ ద కస్టమర్ అని అడుగుతుంది. అక్కడ కింద ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ ఒకటి, కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అని రెండు బాక్సులు డిస్ప్లే అవుతాయి. అక్కడ ఏమవుతుందంటే న్యూ మనము పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ అనేది టెంపరీ, ఈ రెండు ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది ఒకటి టెంపరీగా క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే 8 డిజిట్స్ మినిమం ఉండాలా, మ్యాక్సిమం 20 డిజిట్స్ ఉంటాయి. అందులో స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్, లోయర్ అప్పర్ కేసెస్ అన్నీ కలిపి మిక్స్ అయి ఉండాలి. అలా మిక్స్ అయిన ఒక సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మిక్స్ అయిన ఒక పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, SBI@1234 అని ఇచ్చాను కదా. అంటే ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్, బి అనేది స్మాల్, ఐ స్మాల్, అట్ ద రేట్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ 1234 అని ఇచ్చాను కదా. ఇలా నంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ బిగ్ లెటరు స్మాల్ లెటర్స్ అన్నీ కలిపి కాంబినేషన్ ఉండే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలా. సేమ్ పాస్వర్డ్ కింద వేయాలా. కింద వేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మనకు టెంపరీ యూజర్ నేమ్ ఒకటి వస్తుంది. ఆ టెంపరీ యూజర్ నేము ఇక్కడ క్రియేట్ చేసుకున్న టెంపరీ పాస్వర్డ్ రెండు యూజ్ చేసుకొని మనం లాగిన్కి వెళ్ళాలి. అది 1 అవర్ టైం తీసుకుంటుంది యాక్టివేషన్కి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది కదా మన మొబైల్ నెంబర్కు. ఆ మొబైల్ నెంబర్లో మనకు టెంపరీ యూజర్ నేమ్ ఉంటుంది, ఇది టెంపరీ పాస్వర్డు. ఈ రెండింటితో ఒక 1 అవర్ తర్వాత మనము www.onlinesbi.com లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి అక్కడ మనము పర్మనెంట్ యూజర్ నేము పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. అక్కడ క్రియేట్ చేసుకోవాలి, చూద్దాం అది కూడా. టెంపరీ యూజర్ నేము పాస్వర్డ్ వచ్చిన ఒక 1 అవర్ తర్వాత www.onlinesbi.com లాగిన్ అయ్యి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే, కంటిన్యూ టు లాగిన్ కొడితే ఇక్కడ యూజర్ నేమ్ అనేది కదా మనకు మెసేజ్ వచ్చిన యూజర్ నేము మన రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చిన మెసేజ్లో ఉంటుంది టెంపరీ యూజర్ నేమ్. అది మనం టెంపరీ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ టెంపరీ పాస్వర్డ్ వేసి ఇక్కడ టెక్స్ట్లో ఉండే క్యాప్షన్ వేసి ఎంటర్ లాగిన్ చేస్తే నెక్స్ట్ పేజ్లో క్రియేట్ యువర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. అది క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లో క్రియేట్ యువర్ పాస్వర్డ్ అంటుంది. ఆ పాస్వర్డ్ కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలి. అన్ని లెటర్స్ కాంబినేషన్లో క్రియేట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అన్నమాట. ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనము INB రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. చూశారు కదా ఈ వీడియోలో మనం ఆన్లైన్ SBI బ్యాంకింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చో చూసాం కదా. ఇలా మీరు ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆన్లైన్ సేవలను ఈజీగా మనం ఇంట్లోనే కూర్చొని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వలన ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికీ థ్యాంక్ యూ.